సో ఈరోజు వచ్చేసి వైకుంఠ ఏకాదశి అండి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ వసుధాస్ లైఫ్ స్టైల్ అండి. సో ఈరోజు వచ్చేసి వైకుంఠ ఏకాదశి అనమాట. ఉర్వీకి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను. ఇప్పుడు వెళ్ళి పూజ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు కనిపిస్తాను. బాయ్ బాయ్. సో ఇది వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు తీసిన వ్లాగ్ అనమాట. సో ఎప్పటి వ్లాగ్ ఎప్పుడు పోస్ట్ చేసినా చూడండి. నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేయాలన్నా లేకపోతే ఎవ్రీ డే చేయాలన్నా చాలా కష్టం అనమాట. సో ఎవ్రీ థర్డ్ డే అంటే నాకు కన్వీనియంట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా అయితే నేను అన్నీ కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను. లేకపోతే అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తే కనుక నేను ఎవ్రీ డే పోస్ట్ చేయొచ్చు. సో అదైతే కొంచెం కష్టం కదా. సో ఇలానే నా వీడియోస్ ఇలానే ఉంటాయి. సో కైండ్లీ బేర్ విత్ మీ అండి. అండ్ నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకో కమింగ్ వ్లాగ్స్లో నేను మ్యారేజ్ గురించి మాట్లాడాను, అంటే పెళ్ళి మీద, అంటే పెళ్ళి అనే వ్యవస్థ మీద నా అభిప్రాయం చెప్పానన్నమాట. అండ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న జ్యువెలరీ వ్లాగ్ కూడా చేశాను. నెక్స్ట్ అవి ఉండబోతున్నాయి. అండ్ దాని తర్వాత ఎంతమంది గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నారు, మన ఛానల్లో గివ్ అవే జరుగుతూ ఉందండి. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి నా 1K వీడియోని చూడండి. సో దాంట్లో నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. సో మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే ఆ స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు గివ్ అవేలో పార్టిసిపెంట్ అవ్వచ్చు అనమాట. అండ్ యూ కెన్ ఆల్సో విన్ అ శారీ. అండ్ గివ్ అవే కోసం నేను ఆల్రెడీ శారీస్ కూడా ఆర్డర్ పెట్టేశాను. సో అవి కూడా త్వరలోనే చూపిస్తాను. సో ఇవన్నీ చూడాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ ఫాలో అవ్వాలి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఇప్పుడు పూజ అయితే అయిపోయిందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. తర్వాత వీడియో ఏం షూట్ చేస్తానో తెలీదు. చేస్తే కనుక తప్పకుండా మీకు చూపిస్తాను. సో ఆల్రెడీ లంచ్కి స్టార్ట్ చేసేసాను. మార్నింగ్ ఉర్వీన్ స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత పూజ చేసుకున్నాను, మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో ఇప్పుడైతే ప్రవీణ్కి కొంచెం డైట్ స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం ఆయన ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారు, అంటే జిమ్కి వెళ్ళలేకపోతున్నారు వెదర్ వల్ల అండ్ మీటింగ్స్ ఆఫీస్ వల్ల కొంచెం కేటాయించడానికి కష్టం అవుతుంది టైము. సో అందుకని ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పేసి ఎంతసేపు యూట్యూబే కాకుండా ప్రవీణ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి కదా అప్పుడప్పుడు. సో అదే ఇంకా ఫుడ్ కొంచెం ఈరోజు నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను. నిన్న ఫుడ్ అయితే నేను ఏమి ఇచ్చాను అనేది జస్ట్ వీడియో చిన్న షార్ట్ తీసుకున్నాను అంతే. వీడియో అంతా ఏం రికార్డ్ చేయలేదు. బట్ ఈరోజు అయితే ఏం చేస్తానో మీకు చూపిస్తాను, ఏం రెసిపీ చేస్తాను. కీన్వా చేద్దాం అనుకుంటున్నాను. సో కీన్వాలో కూడా ఎక్కువగా వెజ్జీస్ యాడ్ చేసి చేద్దాం అనుకుంటున్నా. సో అదే ఇప్పుడు చేస్తున్నా అనమాట. వెజ్జీస్ కట్ చేస్తున్నా. ఎక్కువ బీన్స్, నిన్న కూడా బీన్స్ క్యారెట్ ఇవే అనమాట. సో ఎక్కువ ఇంకా ఏమైనా మీకేమైనా తెలిసిన ఐడియాస్ ఉంటే చెప్పండి. నేనేదో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. దీని రిజల్ట్ ఎలా ఉందో, తన మీదకి తనకి ఏదైనా యూజ్ అయిందో లేదో నేను మళ్ళీ చూపిస్తాను. అండ్ అంటే మూడు పూట్లో కూడా తనకి కొంచెం నైట్ చపాతీ, అలాగా మార్నింగ్ వచ్చేసి వెరీ లైట్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా కూడా రాగి ఉప్మా కానీ అలాంటిది ఏదైనా చాలా లైట్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వటము అలా చేస్తున్నా. ఇడ్లీ కానీ సింపుల్గా, ఒక ఇడ్లీ చేసినప్పుడు అయితే సింపుల్ ఇడ్లీ అయినా కూడా పెడతాను. అండ్ మధ్యాహ్నం లంచ్ ఎక్కువగా తినేది కొంచెం లంచ్ టైమే అనమాట. అప్పుడు కొంచెం హెల్దీ బౌల్ ఏదైనా వెజ్జీ బౌల్ లాగా చేసిస్తున్నా అనమాట. ఒక్కరోజు ఒక్కోలాగా మళ్ళీ బోర్ కొట్టకుండా, కాకపోతే వెజ్జీస్ అవే ఉంటున్నాయి. నైట్ ఈరోజు అస్పారగస్ కానీ లేకపోతే కనుక రాగి ఉప్మా కానీ అలాగా అనుకుంటున్నాను. చేస్తే కనుక ఏం చేస్తానో మీకు చూపిస్తాను. అండ్ దాని మీద అంటే 1 మంత్ చూద్దాము. ఇది వర్కౌట్ అయితే ఇలానే కంటిన్యూ చేద్దాము అనేసి అనుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటే డైలీ రొటీన్లో తనకి టైం దొరికి చేసుకోగలిగితే కనుక కొంచెం దీంట్లో మనం అప్పుడప్పుడు చీట్ డేస్ కూడా చేసుకోవచ్చు. సో అదనమాట ప్లాను. నాకైతే నేను తినేదే, నేను పెద్ద ఫుడ్ తింటాను. నాకు నచ్చిన ఫుడ్ ఓవర్గా తింటాను. ఇంకా మిగతావన్నీ అంటే నేను తినేది మూడు పూట్లే అండి, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. మధ్యలో ఏమి ఇంకా ఎక్స్ట్రా స్నాక్స్ అంటూ ఏం తిన్నానమాట. చాలా రేర్ నేను తిన్నానంటే, ఒకవేళ నేను ఏమైనా స్నాక్ ఈవినింగ్ టైంలో తిన్నాను, ఒక్కోసారి టీ కూడా నాకు హెవీ అయిపోతుంది. టీ తిన్న తాగిన తర్వాత ఒకసారి డిన్నర్ కూడా ఆకలి కాదు, అలా ఉంటుంది అనమాట. ఈవినింగ్ కంపల్సరీ టీ తాగుతాము. సో అలా ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు నేను మళ్ళీ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా కష్టం. ఇంకా నేను స్పెషల్ పండుగ ఏకాదశి ఈరోజు మామూలుగా అయితే ఉపవాసం ఉండాలి, ఈరోజు ఉండలేదన్నమాట. ఇంకా ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాను కాబట్టి
నేను అయినా నేను తింటే పెద్ద అంటే నేను బ్యాలెన్స్డ్గా తింటాను కాబట్టి పెద్దగా లాభ ఏమి అవ్వను, తినకుండా మానేస్తే మాత్రం సన్నగైపోతాను. సో కాబట్టి నేను అంతగా డైట్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యను అనమాట. అందుకే మీకు ఎప్పుడు డైట్ వీడియోస్ ఎప్పుడు రాలేదు, బట్ ఇప్పుడైతే ప్రవీణ్ కోసం చేస్తున్నా అనమాట. సో ఒకసారి ఏమైంది తెలుసా, రీసెంట్గా ఏదో రెసిపీ చేశారండి. ప్రవీణ్కి కుకింగ్ చాలా ఇష్టం అనమాట, కాకపోతే అన్నీ తెలియవు. సో ఇది ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఏం చేశారంటే వీటితో కూడా కట్ చేసి ఇచ్చారనమాట నాకు. ప్రవీణ్ కాదు, నేను చేసిన రెసిపీలో స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి ఇమ్మని చెప్తే వీటితో కూడా అంటే వెనకాల రూట్స్తో సహా కట్ చేసి నాకు ఇచ్చారనమాట. సో అలా ఉంటుందన్నమాట కుక్ చేస్తే. మ్యాక్సిమం నేనే చేస్తాను, చాలా రేర్ కేసెస్లో ప్రవీణ్ చేస్తారు, అవసరం అయితే తప్ప. అంటే సింపుల్గా పప్పు అలాంటివి పెట్టమంటే పెట్టేస్తారనమాట. సో ఈజీ అయితేనే మ్యాక్సిమం నేను చేసుకుంటాను. ఒక్కొక్కసారి అనుకోని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అప్పుడు నే తనకైతే ఎప్పుడు రెడీగా ఉంటారు నేను చేస్తానని చెప్పి, కానీ నేను తినలేను కాబట్టి నేను చేయించుకోను అనమాట. అలా అని ప్రవీణ్ ఏం బ్యాడ్ కుక్ కాదు, నేర్చుకుంటే అంటే ఒకవేళ ఏదైనా మనం చెప్తే ఇలా చెయ్యి అంటే అలా కరెక్ట్గా చేసేస్తారనమాట. సో నాకు ప్రవీణ్ చేసే వాటిల్లో పప్పు అంటే చాలా ఇష్టం అండి, చాలా బాగా చేస్తారు, ఇంచుమించు మా మమ్మీ లాగా చేస్తారనమాట. అండ్ మ్యాక్సిమం నేను కీన్వాని ఎప్పుడు ప్లెయిన్గా చేయను అనమాట, రైస్ లాగా ఉప్మా లాగా చేసేస్తాను అనమాట, బాత్ లాగా. సో చూసుంటే మీరు ఆల్రెడీ నేను చాలానే వాడాను, ఈ మధ్య చాలా రోజులు నేను వాడలేదు. స్టార్టింగ్లో కీన్వా గురించి తెలిసినప్పుడు ఎక్కువ వాడాను అనమాట, ఆ తర్వాత వాడలేదు. సో మళ్ళీ ఇప్పుడు ప్రవీణ్కి కొంచెం ప్రవీణ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది బాగుంది, క్రిక్లాండ్ ఇది కాస్కోలో తీసుకున్నాం అనుకుంటా, బాగుంది ఈ బ్రాండ్. అండ్ ఇప్పుడు ఇది చేస్తున్నాను, ఉప్మా లాగే చేస్తాను. సో ఈ వెజ్జీస్ అన్నీ యాడ్ చేసి మనకు కావాలంటే ఇంకా ఏవైనా కూడా క్యాప్సికమ్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది తప్ప రైస్ ఉండదు కాబట్టి, సో దానికి తగ్గట్టు మనం నిన్నైతే నేను రైస్ బౌల్ కొంచెం రైస్ ఇచ్చేసి ఎక్కువ వెజ్జీస్ ఇచ్చి రైస్ బౌల్ ప్రిపేర్ చేశానమాట. సో ఈరోజు కీన్వా లంచ్ అనమాట ప్రవీణ్కి, నేను కూడా తింటాను మేబీ తెలీదు, రైస్ కూడా ఉంది. సో కాబట్టి ఏదో ఒకటి. సో నేనైతే ఇంత క్వాంటిటీలో కీన్వా తీసుకుంటా అండ్ కొంచెం ఫ్రై చేసుకుంటా అండి, ఫ్రై చేసుకోకపోతే టేస్ట్ అంత బాగుండదు. సో నేను ఎప్పుడు చేసినా కూడా కీన్వాని కొంచెం ఇట్లా డ్రై రోస్ట్ చేస్తాను అనమాట, కొంచెం పచ్చి స్మెల్ పోయేదాకా. అంటే ఉప్మా రవ్వ ఎలాగైతే మనం ఫ్రై చేసుకుంటామో అలాగే చేస్తాను, కాకపోతే ఉప్మా రవ్వ కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తాను. ఇది మామూలు ప్లెయిన్గా ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ కుక్ చేస్తాను, మేబీ ఫ్రై చేయకుండా కూడా వాడుకోవచ్చు, బట్ టేస్ట్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ మంచి స్మెల్ వస్తుంది, ఇంకా ఆఫ్ చేసేస్తాను. ఎక్కువ ఏమి చేయాల్సిన అవసరం ఉండదన్నమాట, మరి ఎక్కువ ఇది చేయకూడదు. జస్ట్ స్మెల్ వస్తుంది, మీకు అర్థమైపోతుంది అనమాట ఫ్రై అయినట్టు. సో అప్పుడు మనం తీసేసుకుంటే వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మిగతా అన్నీ ఫ్రై చేసుకొని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవడమే అనమాట, చాలా సింపుల్ ఉప్మా లాగే. ఇంకా సో ఇప్పుడైతే 1 కప్కి 2 కప్ వాటర్ వేయాలన్నమాట. సో అది కొంచెం బ్రాత్లా కొంచెం ఏమంటారు నీళ్ళగా వస్తుంది అనమాట. ఉప్మాలాగైతే 1కి 1.5 వేయాలి, బట్ వెజ్జీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవి బాయిల్ అవ్వాలి కాబట్టి నేను 2 కప్స్ వేసాను, కొంచెం తక్కువ వేసాను అనమాట. సో చూడండి ఎలా వస్తుందో. సో ఆ కన్సిస్టెన్సీకి రావాలంటే 1:2 వేయాలన్నమాట, అంటే 1 కప్ కీన్వా అయితే 2 కప్స్ వాటర్ అలా అలా అనమాట.
సో అది అండ్ ఇప్పుడు వచ్చేసి మా కోసం లెమన్ రైస్ చేసుకోబోతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నిన్నటి అన్నం చాలా ఉంది. ఇంకా ప్రవీణ్కి ఫుడ్ అయితే ఇంకా నాకు ఉర్వికే కాబట్టి రైస్ ఉంది, సంగటి ఉంది అన్నమాట ఉర్వి కోసము. సో ఉర్వి సంగటి తిన్న నేను లెమన్ రైస్ తింటే అయిపోతుంది కాదనమాట. ముగ్గురికి మూడు రకాలు, ఒక్కోసారి ఇలా ఒక్కోసారి ఇలా అవుతుందన్నమాట. సో ఒక్కోసారి అంటే ఇంకా ఇది మేబీ ప్రవీణ్కి కంప్లీట్ డైట్ ఫుడ్ అని చెప్పను, అంటే ఏమి ఆయిల్స్ ఏమి ఇవ్వకుండా అలా అని చెప్పను, బట్ కంట్రోల్డ్ ఫుడ్ అని చెప్తాను. అంటే మంచిగా మంచి ఫుడ్ ఇస్తున్నాను, సో దీనివల్ల కూడా తగ్గుతారండి. అంటే డైట్ మరీ స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను, కొన్ని అంటే మనం బ్యాలెన్స్డ్గా కొంచెం ఫైబర్ ఉన్న ఫుడ్, వాటరిష్ ఫైబర్ ఉన్న వెజిటేబుల్స్, వాటరిష్ వెజిటేబుల్స్ అలాంటివి వేసుకొని రైస్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు బ్యాలెన్స్డ్గా మనం తిన్నది ఫుడ్ డైజెస్ట్ అయిపోతుంది, మనకు కావాల్సినంత ఎనర్జీ వస్తుంది. రైస్తో తీసుకుంటే మనకి బాడీకి గ్లూకోజ్ కూడా అవసరం అన్నమాట, ఎనర్జీ అవసరం, బ్రెయిన్ కూడా అవసరము. సో కాబట్టి ఎంత క్వాంటిటీలో తింటే మంచిదో అంత క్వాంటిటీ తీసుకుంటే మంచిది అన్నమాట. సో నేను ఇలా ట్రై చేస్తున్నాను. వర్కౌట్ అయితే కనుక మీకు చెప్తాను, లేదంటే జస్ట్ ఇది నేను ఎలా చేశాను, అట్లీస్ట్ కీన్ రైస్ ఎలా చేశానో చూడండి అంతే. ఇలా ఇచ్చాను నేను ప్రవీణ్కి, ట్రై చేస్తున్నాను. 1 మంత్ వరకు నేను ఫుడ్ కొంచెం ఇలాగ మంచిగా ప్రిపేర్ చేసి మంచి హెల్దీగా ఇద్దామని చూస్తున్నాను అన్నమాట. సో అదే కాకుండా ఈ ఏజ్లో తిన్న ఫుడ్ మనకి కొంచెం ఏజ్ అయిన తర్వాత, అంటే ఇప్పుడు ఎంతవరకు బతుకుంటామో తెలియదులేండి, బట్ అయినా కూడా ఫ్యూచర్లో మన హెల్త్ బాగుండాలి, కొంచెం స్ట్రెంగ్త్ ఉండాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. సో ఆయిల్స్ కూడా మనకి అవసరము, అన్నీ అవసరం, బట్ క్వాంటిటీస్ అన్నమాట. మరి ఓవర్ క్వాంటిటీలో కాకుండా, డీప్ ఫ్రై కాకుండా మంచిగా చేసుకొని తింటే కూడా మనిషి సన్నగా అవ్వచ్చు, అంటే హెల్దీగా ఉంటూనే కొంచెం వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట అని నేను బిలీవ్ చేస్తాను. అది నేను కంప్లీట్గా మా ఫుడ్ అంతా ఆపేసి డైట్, కంట్రోల్డ్ డైట్ అనేది నేను ఎప్పుడు నాకు నేను ఫాలో అవ్వను. అండ్ ప్రవీణ్ కూడా ఎప్పుడు ఫాలో ప్రవీణ్ అలా అవుతాడు, నేను నాకు ఇష్టం ఉండదన్నమాట అట్లా ఫాలో అవటము. అందుకని నాకు ఇవ్వు ఈ 1 మంత్, నేను చూసుకుంటాను, తర్వాత సెట్ కాకపోతే మళ్ళీ నీ ఇష్టం వచ్చినట్టు చేద్దు అని చెప్పేసి చేస్తున్నాను అన్నమాట. సో కాబట్టి చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో, నాకు కూడా తెలీదు ఎందుకంటే ఫస్ట్ టైం నేను చేస్తున్నాను ప్రవీణ్ మీద ప్రయోగం అన్నమాట, బట్ ఇన్ హెల్దీ వే మంచిగా ఇస్తున్నాను అన్నమాట. సో నేను ఎక్కువ కూడా పాత పద్ధతులే ఎక్కువ బిలీవ్ చేస్తాను అన్నమాట. మన వాళ్ళు అంటే మనము శరీరాన్ని కష్టపెట్టాలి, కానీ దానికి ఫుడ్ కావాల్సినంత ఇవ్వాలి, ఆకలి అయినప్పుడు తినాలి, దాహం అయినప్పుడు తాగాలి. సో అలాగా మంచి ఫుడ్ ఇవ్వాలి, ఏది కూడా సాల్ట్ అంటే అయోడిన్ ఉండకూడదు, రెడ్ ఏంటి ఇప్పుడు చాలా సాల్ట్స్ వచ్చాయి అలాంటి సాల్ట్స్ తినాలి, షుగర్ తినకూడదు, ఇలాంటివంతా నేను అంతగా ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అని అనిపిస్తుంది నాకు. అన్నీ మానేసేసి వాళ్ళేవో చెప్పిన టాబ్లెట్స్, వాళ్ళేవో చెప్పిన వైటమిన్స్ అవి ఇవి తినమంటారు. సో అవి కాకుండా మనకు తెలుసు ఏది మంచిది, దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళకి బాగా తెలుసు. సో అవే ఎక్కువ ఫాలో అవటానికి ట్రై చేస్తాను అనమాట నేను. సో అన్నిటినీ కంప్లీట్గా కట్ చేయను, కొంచెం తీసుకుంటూ, అంటే ఇప్పుడు మనకు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో కూడా అంతా అబద్ధము, అంతా అవాస్తవం అని చెప్పను. కొన్ని వాస్తవాలు అక్కడ నుంచి, కొన్ని వాస్తవాలు ఇక్కడ నుంచి తీసుకొని మిక్స్ చేసుకొని నాకు అనుగుణంగా, అంటే మన ఫ్యామిలీకి అనుగుణంగా నేను చేస్తూ ఉంటాను అనమాట. సో అది సో ఆకలి అయినప్పుడు తినాలి, దాహం అయినప్పుడు తాగాలి అంటే అంతే కదా అందరూ చేస్తారు అనుకుంటారు, అలాని కాదు. మధ్య మధ్యలో స్నాక్స్ అంటూ లేకపోతే ఎక్కువసేపు మేల్కొని జంక్ ఫుడ్ అలాంటివన్నీ తినకుండా టైం టు టైం మనం ఏం తినాలో తింటే అప్పుడప్పుడు తినచ్చు, అలా తినకూడదు అని ఏం లేదు. సో అలా చేస్తే హెల్దీగా ఉంటాము అని చెప్పి అభిప్రాయం అన్నమాట నాది. సో అంతేగాని అదేదో వాళ్ళు చెప్పారు కదా అని ఆ సాల్ట్ తినడం, ఈ సాల్ట్ తినడం, షుగర్ ఫ్రీ అవి ఇవి ఏవేవో తిని అనవసరంగా ఉన్న హెల్త్ని మన బాడీ ఒక దానికి అలవాటు పడిపోయింది. సో ఆ విధంగానే చేయాలి, మళ్ళీ కొత్త కొత్త మార్పులన్నీ తీసుకొచ్చి దాన్ని కన్ఫ్యూజ్ చేయకూడదు అది నేను నమ్ముతాను అనమాట. సో అదే మీకు కూడా చెప్తున్నాను, అండ్ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయనుకోండి. సో మీకు తెలుసు మీరు మీకు ఏది మంచిది ఏది చెడు అని చెప్పేసి. సో ఇక్కడైతే బాయిల్కి వచ్చేస్తుంది, అండ్ ఇక్కడ లెమన్ రైస్కి పెట్టా అనమాట, కొంచెమే రైస్ కాబట్టి. సో కొంచెం లెమన్ రైస్కి పెట్టేశాను, ఇంకా మళ్ళీ దానికి కర్రీస్ అవి ఇవి ఎందుకు అని చెప్పేసి. ఒక లెమన్ రైస్ మాకు చాలా ఇష్టము, అందులో నిన్నటి అన్నంతో లెమన్ రైస్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అంటే వేడిగా చేసుకుని అన్నం చేసుకోవడం కన్నా, లెమన్ రైస్ చేసుకోవడం కన్నా
నిన్నటి అన్నం ఉంటే కనుక లెమన్ రైస్ చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకు. మా మమ్మీ చేసే లెమన్ రైస్ అయితే ఇంకా, లెమన్ రైస్ అందరూ ఒకేలా చేస్తారు బట్ అయినా ఆ టేస్ట్, ఆ హ్యాండ్, ఆ రైస్ అన్ని కూడా అన్నిటి వల్ల కూడా టేస్ట్ అనేది మారిపోతుంది అనుకుంటా నేను. సో అనమాట ఇంకా కొంచెం బాయిల్ అయితే దీన్ని సిమ్లో పెట్టేసి కిన్ యాడ్ చేసి సిమ్లో పెట్టేసేయచ్చు అనమాట. అంతే, చాలా సింపుల్. కష్టపడి నేను ఒక ఐటమ్ చేస్తే అక్కడ చూసారా, లెమన్ రైస్. లెమన్ రైస్ అంటే ఇంట్లో అందరికి పిచ్చే, పూర్వీకి అయితే ఫేవరెట్, నాకు కూడా ఫేవరెట్. ఇక్కడ చూస్తే కొంచెం టేస్ట్ చేస్తా, కొంచెం టేస్ట్ చేస్తా లెమన్ రైస్ అని చెప్పి పెట్టుకున్నారు. ఇప్పుడు తింటే ఇంకా మళ్ళీ అది ఏం యూజ్ చేస్తా, ఇంట్లో ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడింది. నా తప్పేం లేదు దీంట్లో మరి. అలా ఏం పెట్టుకుంటాను కాబట్టి నిమ్మకాయ పిండుకో, కొంచెం కారంగానే వేస్తాను. అవి సెట్ బాగుంది, చాలా బాగుంది. నిజంగా లెమన్ రైస్ కంటే బాగుంది. ఒక టేస్ట్ చేసి చూడు, కాలుతుంది మరి. కాలే కాలేదు, ఎట్లుంది? చాలా బాగుంది. ప్రవీణ్కి నచ్చడం చాలా కష్టం అండి. నాకు బాగా నచ్చుతుంది ఏదైనా, నాకు నచ్చింది ప్రవీణ్కి నచ్చదు, ప్రవీణ్ నచ్చింది నాకు నచ్చదు. కొన్ని విషయాల్లో అయితే, కొన్ని విషయాల్లో కాదు, ఫుడ్ విషయంలోనే సరిపోతుంది కదా నీకు క్వాంటిటీ. నువ్వు ఆపేసే అనకుండా ఉండలేవు కదా వీడియో తీసి. తిను, తింటేనే కదా. ఇంత కాలుతా అంటే ఎట్ట తింటా. సో ఇప్పుడైతే జ్యువెలరీ చూపిద్దాం. జ్యువెలరీ అంటే ఏం లేదండి, బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను అనమాట రీసెంట్గా. మీకు జ్యువెలరీ మొత్తం నేను లాస్ట్ బ్లాగ్ అంటే సీరియస్ సారీ శారీస్ బ్లాగ్ చూపించినప్పుడు చెప్పాను నేను జ్యువెలరీ కూడా తీసుకున్నాను అని చెప్పేసి. అది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తానని చెప్పేసి. జ్యువెలరీ అంతా కూడా కొంచెం హెవీ జ్యువెలరీ తీసుకున్నవి నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు బ్లాక్ బీడ్స్ అయితే రెండు వచ్చి ఒకే పేజ్లో తీసుకున్నాను. సో ఆ పేజ్లో చాలా రీజనబుల్గా ఉంటుందండి అండి ప్రైజెస్ కూడా. సో కాబట్టి నేను ఫస్ట్ అయితే ఏవేవి తీసుకున్నాను అది చూపించేస్తాను. దీంతోపాటు ఒక పెద్ద నెక్లెస్ కూడా తీసుకున్నాను, అది మళ్ళీ మీకు సంక్రాంతి బ్లాగ్లో అలా చూపిస్తాను. సో అన్నీ ఒకసారి చూపించడం కన్నా ఇలా చూపించడం ఈజీగా ఉంటుంది అండ్ తర్వాత బాగుంటుంది కూడా. అంటే ఏమైనా వేసుకున్నప్పుడు చూస్తే మీకు ఐడియా వస్తుంది కదా ఎలా ఉంది ఏంటి అనేది అనేసి ఇలా చూపిస్తున్నా అనమాట. చూస్తాను వీలైతే అన్నీ ఒకసారి చూపించడానికి కూడా ట్రై చేస్తాను. లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి రెండు నా దగ్గర ఉన్నాయన్నమాట, అంటే పైనే ఉన్నాయి. సో ఈజీగా ఉంది చూపించడానికి అని చెప్పేసి చూపిస్తున్నా. సో బ్లాక్ బీడ్స్ అయితే ఇదన్నమాట, చాలా క్యూట్గా ఉంది, చాలా చాలా బాగుంది. ఇది మళ్ళీ మీకు తీసి కూడా చూపిస్తాను. సో కమ్మలు అయితే కమ్మలు కొంచెం లెంత్ ఉన్నాయి. ఇది చాలా సింపుల్గా అంటే డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది అండ్ సింపుల్ శారీస్ మీదకి బాగుంటుంది అనమాట. కమ్మలు కూడా చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట, నాకు బాగా నచ్చింది. అండ్ ఇవి వచ్చేసి నెక్లెస్ అనమాట, ఇలా వచ్చింది ఇది.
సౌండ్ వస్తుంది. బయట గ్రాస్ కట్ చేస్తున్నట్టున్నారు, వెడ్నెస్డే కాబట్టి గ్రాస్ కట్టింగ్ ఉంటుంది అన్నమాట. సో అది ఇస్తున్నాను. వాక్ చేస్తున్నానండి. సన్ ఉంది, కొంచెం బాగుంది. ఎండ ఉన్నప్పుడే కదా మనం వాక్ చేయగలుగుతాం, లేకపోతే కనుక ఇంట్లో కూర్చొని ఉండాలి, చలికి అసలు వాక్ చేయలేమన్నమాట. సో అందుకని చెప్పేసి గ్రాస్ కట్ చేస్తూ ఉన్నారు. సౌండ్ వస్తుంది జ్యువెలరీ చూపిద్దామంటే. ఇంకా మళ్ళీ బయట వచ్చారు అనమాట. ఇంకా ఉర్వి ఇప్పుడు స్కూల్ నుంచి వస్తుంది, సో మళ్ళీ ఇంకా టైం దొరకదు అనమాట. అందుకని చెప్పి ఇప్పుడే బయట వచ్చాను. ఇంకా వచ్చిందండి, తనకి లంచ్ చెప్పి చేసి పడుకోబెట్టి నేను ఎడిటింగ్ కానీ ఏదైనా పని ఉంటే అది చేసుకోవాలి. సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు గ్రాస్ కటింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను షూట్ చేశాను, తర్వాత వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. తర్వాత నేనేం షూట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు నైట్ అయిపోయింది. ఉర్వి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట, సో ఆడుకోవటానికి. అండ్ నేను ఇప్పుడు ప్రవీణ్ కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. సో అనిల్, సో ఇదన్నమాట రాగితో ఉప్మా రవ్వలాగా, అంటే సేమియా లాగా ఉంటుంది. సో ఇది నేను ఇంతకుముందు కూడా నా వ్లాగ్స్లో చూపించాను, బట్ చాలామంది అప్పుడు అంతమంది అంతమంది సబ్స్క్రైబర్స్ లేరనమాట మన ఛానల్లో. సో ఇది చాలా బాగుంటుందండి. ఎవరికైనా తెలియకపోతే యుఎస్లో ఉండే వాళ్ళకి, ఇండియాలో నాకు తెలిసి దొరుకుతుంది. రాగితో వాళ్ళు ఇట్లా సెవై అంటే సేమియా లాగా చేస్తారనమాట. సో చాలా బాగుంటుంది టేస్ట్. అయితే దాన్ని ఫస్ట్ నానబెట్టాలన్నమాట, 3 మినిట్స్ నానబెట్టి వాటర్లో, అండ్ తర్వాత ఇట్లా ఉడికించుకోవాలన్నమాట. కింద వాటర్, ఇక్కడ పైన హోల్స్ ఉంటుంది దీనికి, ఈ ఈ బౌల్కి. సో దీంట్లో నేను సేమియా అదే ఈ రాగి దాన్ని బాయిల్ చేసుకుంటాను 5 మినిట్స్. సో బాయిల్ అయిన తర్వాత దాన్ని నార్మల్గా ఇంకా మనము ఉప్మాలో యూజ్ చే తిరవాత పెట్టేసి లెమన్ రైస్ ఎలా చేస్తామో అలాగే ఈ రవ్వని తిరవాత పెట్టుకోవాలన్నమాట. అంటే ఆ వాళ్ళు పోపు అంతా వేసుకొని, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు మన ఇష్టం ఏవైనా కావాలన్నా వేసుకొని దాన్ని ఫ్రై చేసుకుని దీన్ని యాడ్ చేసుకోవడమే అనమాట. సో చాలా సింపుల్, అది చేస్తున్నాను ఇప్పుడు ప్రవీణ్కి డిన్నర్ కోసము. సో మీకు ఒకసారి చెప్దామని చెప్పేసి, ఎవరైనా ఇది ఇంకా ట్రై చేయలేదు అంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ అండి. సో ట్రై చేస్తానని చెప్పి చూపిస్తున్నాను. అంటే ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట, ఏదేదో చెప్పాను దానికి నేను. సో ఇక్కడైతే ఆవిరి మీద ఉడికిపోయిందనమాట, ఓన్లీ 5 మినిట్స్ అండి. తర్వాత ఇక్కడ నార్మల్గా ఇంకా పోపు వేసుకొని తిరవాత పెట్టుకోవడమే అంతే అనమాట, రెడీ టు ఈట్. ఇంకా సేమ్ ఇంకా లెమన్ రైస్కి ఎలాగైతే చేస్తామో అలాగే ఇంకా తిరవాత పెట్టుకోవడమే అనమాట. జాన్సీ ఇదిగో వుడెన్ స్టిక్ యూస్ చేయండి అక్క అన్నావు కదా, సో అదే యూస్ చేస్తాను అందుకోసము. సో మనకి ఈ రవ్వ ఈ సేమియాని అయితే ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదన్నమాట. వెజ్జీస్ అని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జస్ట్ మొత్తం అంతా వెజ్జీస్ అంతా దాంట్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని చాలా అంటే లైట్ మంట మీద అంటే మినిమం మొత్తం తగ్గించేసి దాంట్లో మనము మొత్తం మిక్స్ చేసి లాస్ట్ నిమ్మకాయ పిండుకొని తినేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. వసు ఏం చేస్తున్నావే? చూస్తున్నా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా కరెక్ట్ చేసుకోవాలా అనేది. ఆ పాయింట్స్ చూడు, ఇంకా దాంట్లో కూడా ఇంకా ఇవన్నీ యాడ్ చేయాలి, అవన్నీ రాసుకుంటున్నా. 3 రోజుల నుంచి ఎడిట్ చేస్తున్నా ఈ వీడియో.